బల్కత్ సుమన్కు సంబంధించినటువంటి ఒకటి నిన్న సాయంత్రం నుంచి ఇష్యూ అయితే నడుస్తూ ఉంది చెప్పులేపి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రినే మాట్లాడినటువంటి మాటల విషయంలో మీరు కూడా దాన్ని చూసినట్టున్నారు దాని విషయంలో మీరు కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు చూడొచ్చంటారు సుమన్ మాట్లాడినటువంటి మాటలే కానివ్వండి ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు అయినటువంటి కేటీ రామారావు ముఖ్యమంత్రి పైన మాట్లాడుతున్నటువంటి మాటలే కానివ్వండి సుమన్ మాట్లాడింది రాజ్యాంగ వ్యతిరేకే కాకుండా ఒక క్రిమినల్ చర్య చట్టపరంగా చర్య తీసుకొని కేసు పెట్టి లోపల వేయాల్సిందే అతన్ని ప్రజల పక్షాన రాజ్యాంగబద్ధంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిందే కానీ దానికి ముఖ్య కారకుడు కల్వకుంట్ల తారక రామారావు ఆ విధవ ప్రజలతో ఎన్నుకబడ్డ ముఖ్యమంత్రిని శునకంతో పోలుస్తాడు అతని శిష్యుడైన బాలకాసుమని ఇవాళ చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలు కూడా ఖండించడమే కాకుండా వాళ్ళకి హెచ్చరిక మీరు ఇదే విధంగా కేటీ రామారావు నీకు నాలుగు ఉంది కదా ఇంగ్లీష్ తెలుగు హిందీ వస్తుందని చెప్పి మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పోతే నీ నాలుక జీరుస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికన్నా నీ పార్టీ నాయకులని అదుపులో పెట్టుకో గతంలో నీ ఆదేశానుగుణంగా మీ అయ్యే చెప్పినట్టుగా అధికారులు మీకు చెప్పు చేతులు నడుచుంటారు చీఫ్ సెక్రటరీ వెళ్ళి పోలీసు అంతా కూడా ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ఉన్నది మీ ఆటలిక సాగవు మీ ఇష్ట రాజ్యాంగం ప్రవర్తిస్తే దాన్ని జైల్లో పెడతారు మిమ్మల్ని తమ్మి తారక రామారావు సంస్కారహీనంగా మాట్లాడకు ఇప్పటికైనా తెలియదేసుకొని సరిగ్గా ప్రవర్తించు అధికారం పోయిందని కలుదైన కోతిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు పార్లమెంట్లో నీకు ఎట్లా ఒక సీటు కూడా రావు మీకు ఈ విధంగా చేస్తూ పోతే నీకు పుట్టగతులు కూడా ఉండయి అది గుర్తుంచుకొని తెలంగాణలో దోచింది మీరు ప్రతి ఒక్కటి కూడా బయటకు అక్కిస్తాం ఎట్లా మీ అవినీతి బయట వస్తుందనే భయంతో కేటీ రామారావు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఓడిపోతారు ప్రతి రోజునూ ఏది కదిలినా కూడా వీళ్ళు అవినీతి బయటకు వస్తూ ఉంది ఇంక్లూడింగ్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క ఏజెన్సీని నిర్మించుకొని దాంట్లో దోచుకున్నారు శ్రమదానంలో ప్రశ్న అదే ఉండబోతుంది మీరు ఇంతసేపు సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగుల ఆవేదన సభలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు మీ ప్రభుత్వ పార్టీ ప్రభుత్వమే కనబడతా ఉంది వాళ్ళు కొన్ని డిమాండ్స్ని అయితే పెట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏజెన్సీలను తీసివేయాలని ఆ తర్వాత మాకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతను తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఒక భరోసా కల్పించాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు మీరు ఒక అడ్వకేట్గా ఉండడం జరిగింది అవుట్సోర్సింగ్కు అలాంటివి అవకాశాలు ఉన్నాయని మేము గత మేనిఫెస్టోలు హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో భర్తీ చేస్తామని చెప్పినాం సంవత్సర కాలంలో ఈ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క శాశ్వత పరిష్కారం మొట్టమొదటిది పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలి అది శాశ్వత పరిష్కారానికి దారితీస్తుంది రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు మిగతా ఖాళీ అయిన ఇంకా రెండు మూడు లక్షలు అయినా సరే అది వెను వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భర్తీ చేస్తుంది ఈ సమయంలో ఈ ఏజెన్సీలంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కులస్తులు వాళ్ళ కాంట్రాక్టర్లు అప్పుడు మంత్రులుగా ఉన్న లేక కవితకు సంబంధించిన వాళ్ళే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తావు ఏజెన్సీలు పెట్టుకున్నారు ఆ ఏజెన్సీ రద్దు చేస్తేనే వెనువెంట వీళ్ళకి కూడా జీతాలు పెరుగుతాయి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క న్యాయపరమైన కోరికలు తీర్చడానికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి కట్టుదిట్టంగా కట్టుబడి ఉన్నది ప్రతి హామీ నెరవేరుస్తుంది లక్ష ఉద్యోగాల క్యాలెండర్ ఆల్రెడీ ప్రకటించడం జరిగినది కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సమస్యని శాశ్వత పరిష్కారం ఒకటి మొదలు పెడుతూనే ఇమీడియట్ పరిష్కారాన్ని కొరక ఏ విధంగా అయితే స్విగ్గీ వర్కర్స్ కొరకు ఇన్సూరెన్స్ ఐదు లక్షల కవరేజ్ కూడా ప్రకటించిందో ఆ విధంగానే వీళ్ళని కూడా ఆదుకుంటుంది చివరగా సో సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు అలాగే లేదు అంటే రాజ్యసభ నుంచి అయినా కానీ తెలంగాణ నుంచే తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి మీరు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు దాంతోపాటుగా కీలకంగా ఏఐసిసిలో మీరు తెలిసినటువంటి వ్యక్తిగా ఎట్లా చూడబోతున్నారు సోనియా గాంధీ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాకుండా యావత్ తెలంగాణ సమాజం ఆ మహాతల్లి తెలంగాణ ప్రసాదించిన తల్లి సోనియామ్మను ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నది పార్టీలకు అతీతంగా అభ్యర్థిస్తూ ఉన్నాం సో ఆ మహానాయకురాలు మా అభ్యర్థిని మన్నిస్తా అని చెప్పి అనుకుంటున్నాం నేను ప్రత్యక్షంగా వారిని కలిసి పిఏసీ మీటింగ్ యొక్క నిర్ణయాన్ని అభ్యర్థనని వారికి చెప్పడం జరిగినది నిన్నారని వారు చిరునమ్మ నవ్వు కోరుకున్నారు ఇవాళ నిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రత్యక్షం కలిసి అభ్యర్థన మొదలుపెట్టినారు మాకు ఆశాభావం ఉంది ఈ తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే ఏర్పడింది ఈ రాష్ట్రం నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తే మా జన్య జన్మ ధన్యమైందని నేను భావిస్తాను పదిహేడులో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి మిషన్ ఫిఫ్టీన్ మిషన్ ఫిఫ్టీన్ ప్రచార కమిటీ తరఫున నా యొక్క మిషన్ ఫిఫ్టీన్ ప్రచారాన్ని మొదలు పెడుతున్నా కనీసం పదిహేను సీట్లు అవుట్ ఆఫ్ సెవెంటీన్ గెలవాలనేది మా లక్ష్యం